డాక్టర్ న్యూస్ అమరావతిని పాఠ్యాంశాల నుంచి తొలగించాలని విద్యాశాఖ భావించడంపై మండిపడ్డారు టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్. అమరావతిని రాజధానిగా కొనసాగించకుండా కుట్ర చేశారని, ఆంధ్రుల ఖ్యాతిని అమరావతి ఇనుపడింపు చేస్తోందన్నారు. పాఠ్యాంశాల్లో చెరిపేయాలని భావించడం మూర్ఖత్వం అని అన్నారు. అమరావతి అంశంపై పాఠశాల విద్యాశాఖ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 10వ తరగతిలో అమరావతి పాఠం తొలగించింది ఏపీ పాఠశాల విద్యాశాఖ. దీనిపై వివాదం చెలరేగుతోంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం కూడా 8,000 కోట్లు ఏదైతే మంజూరు చేయాలని చెప్పేసి ముందుకెళ్తా ఉందో దాంట్లో అమరావతి కూడా ఉండటం నిజంగా మనకు అందరూ చాలా గర్వకారణం. కానీ దాన్ని కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే కావాల్సినటువంటి అన్ని హంగులు కూడా చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కావాల్సిన రోడ్ కనెక్టివిటీ కానీ, పైప్ లైన్లు కానీ, గ్యాస్ పైప్ లైన్ కానీ, ఎలక్ట్రిఫికేషన్స్ కానీ, ఎయిర్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి గొప్ప నగరం అమరావతిని ఈరోజు నిర్వీర్యం చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. నిజంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కుట్ర అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జనవరి 22 నాటికి నిపుణుల కమిటీని వెయ్యిపోతూ ఉన్నారు. ఇప్పటి నుంచి కష్టపడినా కూడా ఈ 4 నెలల్లో మన అగ్రస్థానానికి తీసుకెళ్ళగలం అమరావతిని. తప్పకుండా మనకి కేంద్ర సహాయం కూడా పూర్తిగా వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.